పదివేలు కేసులు నమోదైన మొన్నటి వరకు కానీ ఇప్పుడు ఏడు వందల యాభై మూడుకే తగ్గినయ్యి న్యాయపరంగా కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి చిక్కులు లేవు అని చెప్తున్నాడు ఆయన ఈ నిష్టం వచ్చినట్టు జిల్లా వద్దు డివైడ్ చేయొద్దు ఇల్లు ఇవ్వద్దు ఇంకోటి ఇవ్వద్దు ఏంటండి ఇది యాత్రల పేరుతో వందల మందిని వెనకేసి తిరుగుతున్నారు అప్పుడు కరోనా అడ్డు రాలేదు కానీ ఎన్నికలు నిర్వహించడానికి కరోనా అడ్డొచ్చు ఈయనైతే హైదరాబాద్ నుంచి ఇదే కరోనా ఆంక్షలు కూడా లెక్క చేయకోకుండా జనాలతో వచ్చి అన్ని సెల్ఫీలు ఫోటోలు దిగి వెళ్తాడు రమేష్ కుమార్ గారు కూడా అధికార ప్రతి టీడీపీ అధికార ప్రతినిధిలాగా ఒక వరల రామయ్య గారు లాగా లేకపోతే ఒక వేరే మన సోమరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలాగా మాట్లాడుతున్నారే కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్న టైంలో ఎన్నికలు నిర్వహించకూడదు అనే ఒక మొండి పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ ఏం పని నీకు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో నీకు ఇదే టీడీపీ వాళ్ళతో ఇదే బీజేపీ వాళ్ళతో సుజనా చౌదరితో ఇంట్లో పెళ్ళంటేనే ఈ పక్కన నలుగురు ఆ పక్కన నలుగురు వెళ్ళి తాళి కట్టించుకు తీసుకురండమ్మా భోజనాలు వద్దు ఏమొద్దు అని చెప్పి ఇళ్లలో పెళ్లిళ్ళు చావులకు కూడా ఎవరు వెళ్ళకోకుండా ఇంట్లో కూర్చుంటున్నారు ఎవరు ఎవరు అంటే చెప్పండి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి ఫైవ్ పాయింట్ సిక్స్ ఓట్లు వచ్చినాయి సిపిఐకి ఎన్నొచ్చినాయండి సిపిఎంకి వచ్చినాయండి టీడీపీకి ఎన్నోచ్చినాయి అండి బీజేపీ ఎక్కడుందండి వాళ్ళు ఒక పార్టీలు వాళ్ళని పిలిచి మీరు ఒపీనియన్ అడగటం మీ హయాంలో వైఎస్ఆర్ గారి కళ తన కుమారుడు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తారని అనుకుంటే అడ్డంకులు ఏర్పడుతున్నాయి నేను కడతానని చెప్పి ఆ నువ్వు వెళ్ళి బెగ్గింగ్ అడుక్కుని తీసుకొచ్చి మీ కాంట్రాక్టర్లకి మీ ఎంపీలకి ఇచ్చి మేలు చేసింది నువ్వు కాదా బిజెపికి రేపొద్దున ఇక్కడ ఉండవు ఇప్పుడు వచ్చిన ఓట్లు కూడా రావు సీట్లు కూడా రావు వీళ్ళేదో కలలుగా అంటున్నారు ఇక్కడ నిర్వాసిత వ్యయం వేరు పోలవరం నిర్మాణ వ్యయం వేరు నిర్వాసిత వ్యయం దగ్గరే ఇక్కడ ఇబ్బందులు పోలవరం అక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్ష ఐదు వేల మంది రైతులు పెరిగిపోయారంటే ముంపు బాధితులు మీ టీడీపీ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ మీ ఇంట్లో పేరంటం అయితే పిలుచుకుని అందరికి బొట్టుగాడుకు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చుకున్నట్టుగా నువ్వు పాలం ఇచ్చి పంపవయ్యా నీకేం సంబంధం అంటే కేంద్రం సహకరించకపోయినా సరే పూర్తి అయిపోతా ప్రాజెక్టు మా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కళ నెరవేరుస్తాడు తండ్రి పరువు మర్యాద నిలబెడతాడు పోలవరాన్ని కంప్లీట్ చేస్తాడు వెల్కమ్ టు ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రోజు రోజుకి ఒక పక్క ఏడాదిన్నర పూర్తయిన తర్వాత తొంభై శాతం సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటుంది మూడేళ్ల సంకల్ప యాత్రకి నాడు నేడు అంటూ పాదయాత్రలు చేస్తోంది కానీ టీడీపీ మాత్రం ఆరోపణల పర్వం పెంచుతుంది ఏం సాధించారు అని చెప్పి పాదయాత్రలు పోలవరం ప్రాజెక్టు మీద ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాలి నిర్వాసితుల తరపున ప్రశ్నిస్తున్నాము అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన దేవినేని ఉమా లాంటి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి వైసీపీ అధికార ప్రతినిధి ములపూటి నాగేశ్వరావు గారు ఉన్నారు నాగేశ్ గారు నమస్తే అండి నమస్తే అండి గారు నాగేశ్రావు గారు ఎలా చూడాలి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అందరికీ తెలుసు మీ హయాంలో వైఎస్ఆర్ గారి కళ తన కుమారుడు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తారని అనుకుంటే అడ్డంకులు ఏర్పడుతున్నాయి కేంద్రం సహకరించట్లేదు ఒక పక్క మరో పక్క టీడీపీ కూడా సవాల్ విసురుతోంది అసలు మీ హయాంలో పూర్తవుద్దా లేదా ఆ ఎత్తు కూడా తగ్గించారు అనే అంశాన్ని కూడా దేవినేని ఉమా గారు మీద తీసుకొచ్చారు దేవినేని ఉమా గారు మరో సరార్దర్ కాటన్ లాగా ఆ రోజు మాట్లాడాడు రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలోనే రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తాను రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకోకుండా ఏం పూర్తి చేశారండి అసలు పోలవరం కళ ఎవరిది పోలవరం ఎవరు సృష్టించిన ప్రాజెక్టు ఏ ప్రజలు ఏ రైతుల కోసం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేశారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి ఆ ప్రాజెక్టు కోసం తవ్వినటువంటి నూట డెబ్భై కిలోమీటర్ల కాలవని ఆ పక్కకు నాలుగు మోటార్లు పెట్టి ఈ పక్కకు నాలుగు మోటార్లు పెట్టి పట్టిసీమని చెప్పి మూడు వందల యాభై కోట్లు దోచుకున్న చరిత్ర ఇదే దేవినేని ఉమాదా కాదా అండి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పాపర భగీరథడా లేకపోతే మరో మరో సరార్దర్ కాటన ఏం చెప్పి నువ్వు ఏం అమలు చేసావని ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేసే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రతి విషయాన్ని కోర్టులో వేసి మీరు చేసేటటువంటి అల్లరి మీరు చేసేటటువంటి రాద్ధాంతం న్యాయ వ్యవస్థను కూడా ఎన్నికల కమిషన్ని ఆ పక్కనేమో మన శాసన మండలిని తర్వాత ఇవాళ న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడే మాటలకు అర్థమే ఉండదండి పోలవరం అక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్ష ఐదు వేల మంది రైతులు పెరిగిపోయారంటే ముంపు బాధితులు మీ టీడీపీ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ మూడు వేల ఐదు వందల మందికి అక్కడ నిర్వాసితులకు మీరు నష్టపరిహారం ఇస్తానని చెప్పారు ఇవాళ లక్ష ఐదు వేల మంది ఉన్నారు వారందరికీ ఇవ్వటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు వర్షాల్లో వరదల్లో కూడా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేపిస్తున్నటువంటి చరిత్ర తండ్రి ఆశయాన్ని సాధించి ప్రజల ముందు ఉంచాలనే ఆలోచనతో ఉంటే ఇవాళ తెలంగాణ ఏడు గ్రామాల గురించి ఒరిస్సా ఎంపీ ఛత్తీస్గఢ్ గురించి వాళ్ళ అబ్జెక్షన్ల గురించి ఈ అన్నిటినీ క్రియేట్ చేస్తున్నావే అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు పోలవరం అవసరం ఉందా లేదా ఉందా లేదా ఉంది కాబట్టే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఆయన తెచ్చింది నేను తెచ్చానని చెప్పి మాట్లాడావు ఇన్ని సంవత్సరాల్లో పోలవరం నిధులు తీసుకొచ్చుకుందావు నువ్వు ఇది ఒక ఏటీఎం కార్డు అని చెప్పి ప్రధానమంత్రి ఇస్తూ కూడా బాగా యూజ్ చేసుకున్నాయన అని చెప్పి వాళ్ళ మిత్రపక్షంగా ఉండేసరికి మీరు మీకు ఇచ్చిన చరిత్ర మీరు వాడుకునే చరిత్ర మీరు సద్వినియోగం చేయకుండా ప్రజల కోసం దుర్వినియోగం చేసిన చరిత్ర పోలవరం నిధులన్నీ మీది ఆ ట్రాన్స్ట్రా ఎవరండి కాంట్రాక్టరు వాళ్ళు ఎవరండి నవయోగ కాంట్రాక్టరు ఎవరండి వీళ్ళందరూ కాంట్రాక్టర్సు మన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ బ్రదర్స్ వీళ్ళందరూ ఎవరండి సబ్ కాంట్రాక్టర్సు సీఎం రమేష్ ఎవరండి మీరు తీసుకొచ్చిన వర్క్స్ అసలు మీకేం సంబంధం అండి విభజన చట్టంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన కట్టవలసినది వాళ్ళు నేను కడతానని చెప్పి ఆ నువ్వు వెళ్ళి బెగ్గింగ్ అడుక్కుని తీసుకొచ్చి మీ కాంట్రాక్టర్లకి మీ ఎంపీలకి ఇచ్చి మేలు చేసింది నువ్వు కాదా నాశరకంగా చేసింది నువ్వు కాదా బ్యాంకులకు కూడా ఎగ్గొడితే ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు వాళ్ళ డబ్బులకు కూడా రెస్పాన్సిబిలిటీ చెప్పింది నువ్వు కాదా ఎన్ని తప్పలండి ప్రజలు అన్నీ కూడా గమనించారండి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు ఇవాళేదో మీ అధికార ప్రతినిధులు ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మీకు అనేది భవిష్యత్తు లేదండి ఎస్ నాగేశ్వరరావు గారు అవును ప్రజలు ఇవ్వాల్సిన తీర్పిచ్చేసారు ఓకే ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేశారు కానీ ఇక్కడ పోలవరం విషయంలోనే ఇక్కడ మీరు కేంద్ర అంశం తీసుకొచ్చారు కాబట్టి మీ ప్రభుత్వం కేంద్రంతో పోరాడేందుకు సిద్ధంగా ఉందా లేదా నిధులు రాబట్టే విషయంలో వాళ్ళు ఏదో పదివేల కోట్లు లేదంటే ఇరవై కోట్లు ఇరవై వేల కోట్లు ఇచ్చేసి చేతులు దూర్పేసుకుంటే ఎందుకంటే ఇక్కడ నిర్వాసిత వ్యయం వేరు పోలవరం నిర్మాణ వ్యయం వేరు నిర్వాసిత వ్యయం దగ్గరే ఇక్కడ ఇబ్బందులు మొన్న వండవెల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఇదే ప్రస్తావించారు గట్టిగా పోరాటం చేయకపోతే ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా మాట్లాడారు విభజన చట్టంలో ఉన్నదాన్ని అడుగుతున్నామని ఆ ఉన్నదాన్నే మీ ప్రభుత్వం ఎందుకు అడగలేకపోతుంది కరెక్ట్ మాట్లాడారు సార్ మీరు బిడ్డను పుట్టి బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డనే కానీ తల్లి నానా పడి చచ్చిపోయిందని చెప్పి మాట్లాడాడు ఆ రోజున బిడ్డను ప్రసవించి తల్లి మరణించిందని అదే తండ్రితో ఐదు సంవత్సరాలు కలిసి కాపురం చేశాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక దారుణమైన ఎంత శకును కన్నా ఘోరమైనటువంటి రాజకీయ నాయకుడు నీకు తెలియలేదు ఆ రోజున పోరవరాన్ని కంప్లీట్ చేయాలని రాజశేఖర్ రెడ్డి కలగా ఎక్క ఎక్కడ నెరవేరిపోద్దు నీకు ఎక్కడ ప్లస్ పాయింట్ రాదు అని చెప్పి ఏదో ఒక అవాంతరాలు పెట్టుకుంటూ వచ్చింది మీరు కదా అతి దారుణంగా దోచుకుంది మీరు కదా మీరు తీయండి కాగుందండి కాగుకి ఏం పని అండి పోలవరంలో ఇన్ని కోట్లు ఇది జరిగిందని ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి రీటెండరింగ్ పిలిచి రెండు వేల ఐదు వందల కోట్లు ఆదాయం చూపించారా లేదా చూపించారా లేదండి ప్రతి ఒక్కటి కూడా వరదల్లో కూడా వర్క్ కంప్లీట్ అవుతుందా లేదా మీరు మాత్రం బస్సులేసి నాలుగు వందల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మీ కళ అది మీ కళ మీ ఇంట్లో పేరంటం అయితే పిలుచుకుని అందరికీ బొట్టు కాడుగు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చుకున్నట్టుగా నువ్వు పండుపాలం ఇచ్చి పంపవయ్యా నీకేం సంబంధం నువ్వు ఏదో ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి అయ్యావు అది ఏదో బాగుంది ఇన్కమింగ్ దాంట్లో బాగా వస్తుంది ఎర్త్ వర్కుల్లో కానీ ప్రాజెక్టు వర్కుల్లో కానీ అని ఆలోచించి నువ్వు కాంట్రాక్ట్ తీసుకుని నీ ఎంపీలకు ఇచ్చుకుని నీ దేశం నీ తెలుగుదేశం బాగుపడటానికి వచ్చినట్టు ఉంది అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్రమశిక్షణ గల ముఖ్యమంత్రిగా ఇవాళ రాష్ట్రంలోనే మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ రెండో స్థానం పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి ఎన్ని అవార్డులు తెచ్చుకుని ఎంత గౌరవంగా ఉందో అయినా కానీ మీ మీడియాలన్నీ కలిసి బురద జల్లడమే ఎంత కాలానికి మీకు ముస్లిమ్స్ మీద కూడా ఎంత ప్రేమ పుట్టుకొచ్చేసింది ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క కులాన్ని ఈ విధంగా విభజించి పరిపాలిస్తూ జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయట్లేదు పోలవరం ఎందుకు ఆగుద్దండి దేశవ్యాప్తంగా అభివృద్ధి చెంది చేయాల్సిన బాధ్యత మోడీ గారి మీద ఉంది రాష్ట్రంలో మాకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మోడీ గారికి ఉంది మోడీ గారు అమలు చేయలేదనుకో బీజేపీకి రేపు ఇక్కడ పుట్టగతులు ఉండవు ఇప్పుడు వచ్చిన ఓట్లు కూడా రావు సీట్లు కూడా రావు వీళ్ళేదో కలలుగా అంటున్నారు మాకు ఇచ్చిన హామీలు ఆ రోజు మీరే కదండి తలుపులు కూడా వేసి పార్లమెంట్లో విభజన చట్టంలో పోలవరం కంప్లీట్ చేస్తాం రాజధానికి సహకరిస్తాం ఇంకోటి ఇంకోటి చేస్తాం దుగ్గరాజుపట్నం పూర్తిస్తాం కడప స్టీల్ ప్లాంట్ ఇస్తాం వైజాగ్ రైల్వే జోన్ ఇస్తాం రకరకాల ఇవన్నీ చెప్పి విశ్వవిద్యాలయాలు ఇస్తాం మిమ్మల్ని బాగా చూస్తాం కానీ ప్రధాన హామీలు ఏమీ జరగట్లేదు విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా విషయం అటకెక్కేసింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తవుద్దో లేదో అనే ఒక భయం అయితే క్రియేట్ చేస్తున్నారు ప్రజల్లో ప్రతిపక్షం దాని దానికి సమాధానం ఏంటి మా జగన్మోహన్ రెడ్డి గారు మా అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకటే చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లోపే మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మా దమ్ము ధైర్యం ఏంటో చూపిస్తామని చెప్పి తల తాకట్టు పెట్టైనా సరే కేంద్రం మెడలు వంచైనా సరే సరే పూర్తి అయిపోతా ప్రాజెక్టు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే బాధ్యత తండ్రి యొక్క బాధ్యతలు కొడుకు తీసుకుంటాడు ఆ కొడుకు ప్రజల బాధ్యతలు తీసుకున్నాడు రైతులు బాధ్యతలు కూడా తీసుకున్నాడు కాబట్టే పోలవరం రైతులకు అత్యంత ముఖ్యం మా జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ రైతులు విద్యార్థులు వైద్యం ఈ మూడింటి మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు మా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కళ నెరవేరుస్తాడు తండ్రి పరువు మర్యాద నిలబెడతాడు పోలవరాన్ని కంప్లీట్ చేస్తాడు ఇందులో ఎలాంటి ఆలోచన లేదు రైట్ తాజాగా ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా మీకు తెలిసే ఉంటుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక కీలక ప్రకటన చేశారు ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఆలోచన చేస్తున్నాము అని పార్టీలన్నీ సిద్ధమైపోండి ఈ ఈ మధ్య రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నాము అందరూ సిద్ధంగా ఉన్నారు అనేది కానీ మొన్న ఆల్ పార్టీ మీటింగ్కి వైసీపీ గైర్హాజరయ్యింది వెళ్ళలేదు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరపడానికి కూడా మీ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ ప్రకటన ఎలా చూడాలి మా ప్రభుత్వం ఎన్నికలు జరపడానికి ఎప్పుడూ సిద్ధమే ఓట్లు ఏనండి పరిస్థితుల్లో కరోనా శేఖర్ గారు శేఖర్ గారు ఏనండి ఈ కరోనా టైంలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేల మంది మరణించారు రోజుకు మూడు వేల కేసులు వస్తున్నాయి పదమూడు వేల మంది పోలీసులకి కరోనా ఉంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు కానించి ఎన్నికల బాక్స్ సెక్యూరిటీ కానించి పోలీసులు కానించి పోలింగ్ ఏజెంట్లు కానించి ఓటర్ల కానించి ఒక్కొక్క బూత్లోకి వెయ్యి ఉంటాయి తొమ్మిది వందల యాభై ఉంటాయి తొమ్మిది వందల ఇరవై ఆరు ఉంటాయి తో ఆరు వందల పదిహేను ఓట్లు ఉంటాయి అందరూ ఒకే సాటికి వెళ్ళి ఓటేస్తే ఈ కరోనా ప్రబలిపోతే రేపొద్దున దీనికి నిర్వరణ దీనికి నివారణ ఎవరు దీన్ని చేసేది నిమ్మగడ్డ ఈయన చేస్తాడా చంద్రబాబు ఈసీ చెప్తున్నమాట ఒకటి మీకు గుర్తిస్తున్నాను ఈసీ చెప్తున్నమాట పదివేలు కేసులు నమోదైనవి మొన్నటి వరకు కానీ ఇప్పుడు ఏడు వందల యాభై మూడుకే తగ్గినయ్యి న్యాయపరంగా కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి చిక్కులు లేవు అని చెప్తున్నాడు ఆయన ఆయనను ఇప్పుడున్న జడ్జీలు కూడా వాళ్ళ లిమిట్స్లో కోర్టులో డిబేట్ ఓకే 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 అండి ఓకే అండి వాళ్ళకి కూడా తెలియాలనే చెప్తున్నాను వాళ్ళ వ్యతిరేకంగా నేను మాట్లాడతలేదండి మీరు అక్కడ కూర్చుని వేసినటువంటి ఆర్డర్స్ని పాస్ చేయడానికి ఎన్జిఓస్ కాడి నుంచి కానించి ఎంప్లాయీస్ కాడి నుంచి పోలీస్ సిబ్బంది కానించి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారా లేదా ఇంట్లో పెళ్ళంటేనే ఈ పక్కన నలుగురు ఆ పక్కన నలుగురు వెళ్ళి తాళి కట్టించుకు అమ్మ భోజనాలు వద్దు ఏమొద్దు అని చెప్పి ఇళ్లలో పెళ్ళిళ్ళు చావులకు కూడా ఎవరు వెళ్ళకోకుండా ఇంట్లో కూర్చుంటున్నారు అది రేవుకెళ్ళి గుండు గుండు కొట్టించుకురావాలి లేదా పిల్లక పెట్టుకురావాలి మీరు వంశస్థులు రా అని చెప్పినా కానీ వెళ్ళలేని పరిస్థితిగా ఉంటే ఎందుకండి అంత అవసరం అత్యవసరం ఆ రోజు పదిహేడు పదహారు కేసులు ఉన్నప్పుడేమో నిమ్మగడ్డ గారు ఎన్నికలు పెట్టమంటే పెట్టలేదు ఏమో రోజుకి ఎన్ని వేల కేసులు వస్తుంటే రెండు వేల ఐదు వందలు మూడు వేల కేసులు ఇవాళ ఎన్నికలు పెడతా అంటున్నారు పిల్లలు చదువులు పోగొట్టుకుని ఇళ్లల్లో కూర్చుంటున్నారండి ఆన్లైన్ క్లాసెస్ అని పిల్లల చదువులు కూడా వన్ ఇయర్ పోతే వాళ్ళు లేజీ ఫెలోస్ అయిపోతారు ఇప్పటికే టీవీకి ఫోన్లకి అంటకట్టుకుని ఉన్నారు పిల్లలకు చదువులు కావాలి చదువుల కోసం ఏదన్నా కాలేజీకి స్కూల్కి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు మాకంత అత్యవసరమేం కాదండి ఈ ఎన్నికలు ప్రజలకి ఏమంత అత్యవసరమేం కాదండి వెళ్ళి కరోనా అంటించుకోలేమండి ఎక్కడో దాక్కుని ఉన్నాడు జూము కెమెరాలో కూర్చొని హైదరాబాద్ పద్దెనిమిదిలోనే జరగాల్సిన ఎన్నికలు నాగేశ్వరరావు గారు ఇవి మీకు తెలియదు కాదు పడతా వచ్చింది టీడీపీ హయాంలో చేయలేదు ఓకే ఆ కారణాలు పక్కన పెట్టేద్దాం కానీ ఇప్పుడు మీ మీద వస్తున్న ఆరోపణ స్కూల్ తెరవడానికి కరోనా అడ్డు రాలేదు మీకు మిగిలిన ఇప్పుడు యాత్రల పేరుతో వందల మందిని వెనకేసి తిరుగుతున్నారు అప్పుడు కరోనా అడ్డు రాలేదు కానీ ఎన్నికలు నిర్వహించడానికి కరోనా అడ్డు అనేది టీడీపీ ఇప్పుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న హండ్రెడ్ కరోనా వలనే ఈ ఎన్నికలు ఇప్పుడు పెట్టకూడదు అనేసి కరోనా వల్లే అడ్డొస్తుందండి ఇది పిల్లలు స్కూళ్ళు జరగడానికి కరోనాకి సంబంధం లేదండి సంబంధం లేదు ఎందుకంటే స్కూల్కి పంపితే కంపల్సరీ కరోనా వచ్చేస్తుంది పిల్లలకి ఆల్రెడీ ఎంతమంది టీచర్లకు వచ్చింది నలభై మంది ఉన్న పిల్లలు రూమ్లో ఏమండి తెరిచామండి మరి వాళ్ళ ఈరు పోతుంది కదా పిల్లలు భవిష్యత్తు పోతుంది కదా భవిష్యత్తు పోతుంది కదా చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి తీర్చామండి వాటిని కూడా రేపు పొద్దున ఆపే పరిస్థితి ఏర్పడుతుంది ఎవరి కాళ్ళు తల్లిదండ్రులు పంపట్లా భయపడిపోతున్నారు ఇప్పుడు ఆల్రెడీ పంపిణీ పిల్లలకి కరోనా వచ్చింది టీచర్స్కి కరోనా వచ్చింది ఏం చేయాలి ఇలాంటి పరిస్థితులు ఎన్నికలేంటండి ఇవాళ మా ముఖ్యమంత్రులు ఉన్నారు మా మంత్రులు ఉన్నారు అందరూ ఉన్నారు ప్రజలకి ఏం కావాలో చూస్తున్నారు ఇవాళ వచ్చి స్పెషల్ ఆఫీసర్లు వేసాం కార్పొరేట్లు ఉన్న సోట ఎంపీటీసీలు జడ్పీటీసీలు వీళ్ళందరూ ఉన్న స్పెషల్ అధికారులు ఉన్నారు వాళ్ళు ఏం కావాలంటే అది చేస్తున్నారు పరిపాలన ఎక్కడ ఆగింది కావాలని ఏదో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద వ్యతిరేకత ఉంది ఇప్పుడైతే మనం సక్సెస్ అవుతామని ఈ నిష్టం వచ్చినట్టు జిల్లాలు వద్దు డివైడ్ చేయొద్దు ఇల్లు ఇవ్వద్దు ఇంకోటి ఇవ్వద్దు ఏంటండి ఇది ఏంటి ఎప్పుడైతే మీరు ఎన్నికలు పెట్టకోకుండా ఎన్నికలు వాయిదేసి కరోనా వచ్చిందో ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు కానీ పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ కాలేజీలు కానీ ఇంకోటి ఇంకోటి కానీ ప్రజలందరూ కూడా అన్నిటికీ దూరం అయిపోయారు అయిపోయాం ఎందుకంటే మేము బతకాలంటే బయట పబ్లిక్లోకి వెళ్ళకోకుండా ఉండాలి పది మంది ఉన్నసాటకి వెళ్ళకూడదు అని నిత్యావసర సరుకులు తెచ్చుకుంటా కదా నుంచి ఎవరు రావట్లేదండి ఈ ఊరేగింపులు గీరేగింపులు అంటున్నాడు చూసా ఈయన వంద మాట్లాడతాడు ఊరేగింపులు మాట్లాడతాడు ఇంకోటి ఇంకోటి మాట్లాడతాడు జన సమీకరణలు మాట్లాడు ఈయనైతే హైదరాబాద్ నుంచి ఇదే కరోనా ఆంక్షలు కూడా లెక్క చేయకోకుండా జనాలతో వచ్చి అన్ని సెల్ఫీలు ఫోటోలు దిగి వెళ్తాడు అయ్యా ఆయనది ప్రాణం రాష్ట్ర ప్రజలది మాత్రం ప్రయాణం కాదు ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓడిచ్చారు మాకు ఎందుకు ఓట్లు లేదని ఈ రాష్ట్ర ప్రజల్ని కరోనా బారిన చేసే పడే విధంగా చేస్తూ చంద్రబాబు గారు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఇళ్ళు ఇవ్వనికోకుండా అభివృద్ధి పనులు చేయనికోకుండా జిల్లాలుగా మార్చనికోకుండా రకరకాల ప్రతి ఒక్క దానికి ఆటంకం ఆఖరికాల వాళ్ళ జీతాలు కూడా ఇవ్వనికోకుండా ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆపించేసి ఈయన ఆడే నాటకాలు ప్రజలు బాగా గమనిస్తున్నారండి చంద్రబాబు గారు ఎంత తపస్సు చేసినా ఆయన పార్టీ రావటం అనేది లేదు నిమ్మగడ్డ ఈ ఈయన ప్రసాద్ గారు కూడా నిమ్మగడ్డ ఆయన కూడా వాళ్ళ అధికార ప్రతి రమేష్ కుమార్ గారు కూడా అధికార ప్రతి టీడీపీ అధికార ప్రతినిధిలాగా ఒక వరల రామయ్య గారు లాగానో లేదా ఒక వేరే మన సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలాగా మాట్లాడుతున్నారే కానీ ఒక క్రమశిక్షణ కలిగిన ఇండిపెండెంట్ వ్యవస్థకి ఒక స్టేట్కి సంబంధించినటువంటి కమిషనర్గా మాత్రం మాట్లాడతలేదండి సరే ఇదే విషయంలో ఒక రాజకీయ కోణంలో కూడా బయటకు వస్తున్న అంశం మార్చి వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేదు వైసీపీ ప్రభుత్వం ఈ లోపల ఆయన పదవీ కాలం కూడా ముగిసే అవకాశం ఉంటుంది మీరు జిల్లాల విభజన ప్రక్రియ కూడా కొనసాగుతుంది అది కూడా పూర్తవుతుంది ఆ కోణంలో కూడా ఒక విషయం బయటకు వస్తుంది నిజమే అనుకోవచ్చా మీరు ఆ ఉద్దేశంతో కూడా మీ పార్టీ ఉందా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్న టైంలో ఎన్నికలు నిర్వహించకూడదు అనే ఒక మొండి పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది వాస్తవమేనా అసలు మొండి పట్టుదల ఏంటండి ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం నిమ్మగడ్డ ప్రసాద్ గారు కాదు డైరెక్ట్ చంద్రబాబు గారినే వచ్చి అదే కమిషనర్ సీట్లో కూర్చోమనండి ఎందుకంటే వాళ్ళ మనిషే కాబట్టి రిటైర్ అయిపోయినటువంటి ఒక ఐఏఎస్ని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ కులం వాళ్ళ కమ్యూనిటీ అతన్ని ఆయన చేత ఆడిచ్చేటటువంటి నాటకాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి నువ్వు ఎంత సిన్సియర్గా ఉండాలి అక్కడ ఏం పని నీకు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో నీకు ఇదే టీడీపీ వాళ్ళతో ఇదే బీజేపీ వాళ్ళతో సుజనా చౌదరితో ఏం పని అండి ఆ శ్రీనివాస్తో ఇంకొకళ్ళతో ఒక ఏజేతో నీకేం పని నువ్వు నిష్పక్షపాతంగా నిర్వహించగలవా నువ్వు నిర్వహించగలవా ఎన్నికలు నువ్వు అసలు నిన్నెందుకు పెడుతున్నారు కేంద్రం కూడా మీరు మీరు కొట్టుకోండి మేము వచ్చి చూసుకుంటాం లే తర్వాత మా రా మా మా బా మా పలుకుబడి మా ఓటర్లను పెంచుకుంటామని చెప్పి బీజేపీ వారు కూడా చూస్తున్నారా ఒక ఎన్నికల కమిషనరు ఒక ప్రైవేటు పారిశ్రామికవేత్తలు అయినటువంటి పొలిటికల్ లీడర్లు అయినటువంటి సుజనా చౌదరిను ఇంకోళ్ళు ఇంకోళ్ళతో నీకేం సంబంధం అయ్యా ఏం సంబంధం నువ్వు అసలు ఎన్నికల కమిషన్ అంటే ఒక గౌరవం ఉందండి టీఎన్ శేషన్ గారు అలాంటి గౌరవం తీసుకొచ్చి ఇచ్చేళ్ళాడు ఆ గౌరవాన్ని కూడా మంట కలిపిన చరిత్ర నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిది ఒక పార్టీకి సపోర్ట్గా ఉంటే రేపు నువ్వు ఎక్కడ ఎన్నికలు ఈ చేయగలవ క్రమశిక్షణగా చేయనిస్తావు ఈ సిఐలు మార్చండి ఐఏసిపిలు మార్చండి స్టేట్ ఇరవై నాలుగు జిల్లాలుగా చేయొద్దు ముప్పై రెండు జిల్లాలుగా మీరు ఆపండి ఈ ఆపండి అరే ప్రజల చేత నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు ఎనభై రెండు పర్సెంట్ ఎంపీలకి యాభై ఒక్క పర్సెంట్ ఎమ్మెల్యేలకి వచ్చి గెలిచి ముఖ్యమంత్రి చలాయిస్తుంటే ఆ చలాయింపును ఆపటానికి నామినేటెడ్ పోస్ట్లో వచ్చినటువంటి నువ్వు ఆపటం ఎంతవరకు సమంజసమయ్యేది ఎంతవరకు సమంజసమయ్యేది నీకేం రైట్ ఉంది ప్రజలందరూ కూడా పిచ్చివాళ్ళ పిచ్చివాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసారా తప్పండి అది ఎవరు స్థానిక ఎన్నికల మీద రాజకీయం చేస్తుంది ఎవరు అంటే సూటిగా ఒక ముక్కలో చెప్పండి మీ మీ పార్టీ రాజకీయం చేస్తుందా ఎన్నికలు రాకుండా అడ్డుకుని ఎన్నికలు రావాలని కోరుతూ ప్రతిపక్షాలు అన్నీ మొన్న ప పదకొండు పార్టీలు హాజరైనాయి అన్నీ కలిపి ఒకే దాటి మీద ఉన్నాయి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు వెరీ గుడ్ క్వశ్చన్ వేశారు పదకొండు పార్టీలో ఇరవై పార్టీలు అవ్వచ్చు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి ఫైవ్ పాయింట్ సిక్స్ ఓట్లు వచ్చినాయి సిపిఐకి ఎన్నొచ్చినాయండి సిపిఎంకి ఎన్నో వచ్చినాయండి టీడీపీకి ఎన్నో వచ్చినాయియండి బీజేపీ ఎక్కడుందండి ఇంకా మీరు చెప్తున్నారే పన్నెండు పార్టీలు ఆ పార్టీల పేర్లు కూడా చెప్పండి మాకు ఆ పార్టీ పేర్లు కూడా గుర్తులేదు పొలిటికల్ అధికార ప్రతినిధి వైఎస్ఆర్ పార్టీ అయ్యుండి కూడా మాకు ఆ పార్టీల పేర్లు గుర్తులేదు వాళ్ళు ఒక పార్టీలు వాళ్ళని పిలిచి మీరు ఒపీనియన్ అడగటం మీరు ఎంత ప్లాన్గా చేస్తున్నారో సినిమాల్లో కనుక ఒక విలన్ రావు గోపాలరావు ఎలా బిహేవ్ చేస్తున్నాడో అలా బిహేవ్ చేస్తున్నారు గౌరవనీయులైన చంద్రబాబు గారు ఆయన పక్కన ఉంటారే కరణం గారు పాత్రలో అల్లురు రావలంగయ్య అలా బిహేవ్ చేస్తున్నాడు మన నిమ్మగడ్డ గౌరవనీయులైన కమిషనర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ప్రజల మాన ప్రాణాలే ముఖ్యమండి వాళ్ళ కోసం మేము కొరియా నుంచి కూడా కిట్లు తీసుకొచ్చి కరోనా రాకోకుండా కాపాడాం ప్రాణభయం లేకుండా చేశాం ఇవాళ ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితిని కల్పించాం కానీ ఈ కరోనా ఆ వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ఎవరి కాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా తర్వాత ఎన్నికలు పెట్టుకుందాం ముందు మనకు మీ ప్రాణాలు కావాలమ్మా అని చెప్పి వాళ్ళకి అనేక రకాలైన గుడ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ట్రీట్మెంట్ కూడా ప్రపంచ దేశాల్లోనూ మన భారతదేశంలో అన్ని ముఖ్యమంత్రులు ఆఖరికి మోడీ గారు కూడా అనుసరించి ఆచరించే విధంగా మమ్మల్ని అందరినీ కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు అట్లాగే ఈ కరోనాకి వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ఎన్నికలు నిర్వర్తించకూడదు ఈ టీడీపీకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఎన్నికలు నిర్వర్తించాలని ఈ టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ తక్కువ కేసులు ఉన్నప్పుడు ఎందుకు నిర్వర్తించలా ఇవాళ ఎందుకు ఎన్నికలు నిర్వర్తించమంటున్నాడు మీడియా వారు మీరు కూడా ఒక్కసారి ఆలయించండి మీరు వచ్చి ఈ వీడియో షూట్ చేయడానికే నూతి నిండా మాస్కు చేతులకు గ్లా గౌజెస్ వేసుకుని వచ్చారే మీకు భయం లేదా మీరు ఎలా కవరేజ్ చేయగలరు మీరు ధైర్యంగా వెళ్ళగలరా ఇక్కడ చూడండి మెడ్ సిటీ డాక్టర్ గారికి ఇవాళ కరోనా వచ్చి ఆయన పెద్ద ప్రొఫెసర్ ఎండి ఎంతోమంది కరోనా పేషెంట్లు తగ్గించాడు ఆయనకు కరోనా వచ్చి చచ్చిపోయాడు విజయవాడలో ఏంటండి ఇది ప్రజలు ఎందుకండి మీరు ఇలా బాధ పెడతారు ఇళ్ళే ఉనే కోకుండా ఆపారు మరొక అంశం వైసీపీలో వర్గ విభేదాలు అనడానికి నిన్న మీ పార్టీ రాజ్యసభ సభ్యులు మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు హోంమంత్రి గారికి లేఖ రాశారు తోట త్రిమూర్తుల గారి మీద మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మీ పార్టీలోనే కొనసాగుతున్నారు ఇరవై రెండేళ్ల క్రితం జరిగిన సిరువముండనం కేసుకు సంబంధించి ఆయన ఆయన పలుకుబోట ఉపయోగించి తప్పించుకుంటూ ఉంటున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటే ఇద్దరు మీ పార్టీకి చెందిన నేతలే హోంమంత్రి గారికి లేఖ రాయడం ఎలా చూడాలి ఇది ఒక తలనొప్పిగా మారే అంశమేనా మీ జగన్ గారికి శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇట్లాగే చిన్న విషయం వచ్చింది అట్లాగే నెల్లూరు జిల్లాలో కూడా వచ్చింది ఇప్పుడు అక్కడ కడప జిల్లాలో కూడా చిన్న చిన్న విషయంలో పది మంది అన్నదమ్ములు ఉన్న ఇంట్లోనే ఇంట్లోనే తండ్రి చెప్పినట్టు ఒక్కోసారి ఎన్రో తండ్రి ఎక్కడ తప్పు జరిగిందని చెప్పి చూసి తండ్రి లాంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా క్రమశిక్షణలో పెడతాడు మా అభివృద్ధి పథకాలు చూసి ఇవాళ తోట త్రిమూర్తుల గారు మా పార్టీలోకి వచ్చారు ఆయన ఇన్ కేస్ తప్పు చేస్తున్నట్టయితే తప్పుకి మా జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరైనా కానీ బద్దులుగా ఉంటాం ఉంటాం ఇవాళ ఇవాళ ఈయన లెటర్ రాశారు హోమ్ మినిస్టర్ గారికి ఇంకోటి రాశారంటే దాని గురించి అధిష్టానం చూసుకుంటుందండి అధిష్టానం కంపల్సరిగా న్యాయం పక్కనే ఉంటుంది ఉన్నది కాబట్టే ప్రజల పక్కన న్యాయం పక్కన ఉన్నది కాబట్టే ఇంత మెజార్టీతో మేము ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం సంవత్సరం మూడు నెలల్లోనే మేము చెప్పిన పథకాలన్నీ కూడా అమలు చేశాం ప్రతి ఇంట్లో విద్యాదీవన కానించి అట్లాగే బీసీ చేయూత కానించి అట్లాగే చేనేత మహిళలకు కానించి డోక్రా మహిళలకు కానించి మరి అమ్మఒడి కానించి మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి నాడు నేడు కానించి మీరు హాస్పిటల్స్ కానీ గౌరవనీయులైన మన టీచర్స్ ఉండేటటువంటి టీచర్స్ స్కూల్స్ కానీ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడెలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఎందుకు మీరు చేయలేకపోయారు ఆ రోజున ఎందుకు చేయలేకపోయారండి కేంద్రం ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్ నిధులతో ఇదే పిల్లల బాత్రూమ్ లెటర్లు కూడా క్లీన్ చేయాల్సింది పోయి ఆ నిధులు కూడా దోచేసినటువంటి చరిత్ర టీడీపీదండి ఇవాళ చెప్పమనండి మీరు ఎలిగేషన్స్ చెప్తున్నారే కానీ మీరు ఎప్పుడైనా మా వాళ్ళ మీద ఎక్కడైనా ఒక కేసు ఫైల్ చేశారా చెయ్యండి యు హేర్ ద ఎవిడెన్స్ ప్లీజ్ ట్రై టు ఫైల్ ద కేస్ అంటే ఇక్కడ రేజ్ అవుతున్న పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితులకు అన్యాయం జరుగుతుంది అనే దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు పదే పదే ఇప్పుడు మీ పార్టీకి చెందిన నాయకుడే రాయడం లేక రాయడం గుడ్ గుడ్ క్వశ్చన్ దళితుల మీద అన్యాయం జరిగిందో ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్ అయ్యిందో ఒక దళిత నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు దళితులు మీకెందుకురా రాజకీయాలు మీకు బిర్యానీ పెడతా నేనున్నాను నేను రాజకీయం చేసుకుంటా అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడిన ఒక చింతమనేని ప్రభాకర్ని మీరే చూశారు కదండీ ఒక అక్కడ కడపలో కడపలో నారాయణ రెడ్డి ఏం మాట్లాడాడండి దళితులు మీకెందుకురా మీరు అసలు ఉంచుకోరు అమ్ముకుంటారు సరైన బట్టలు కూడా వేసుకోరు స్నానం చేయరు అని చెప్పి మాట్లాడిన చరిత్ర నారాయణ రెడ్డి కాదండి మాదిగులు చదవర్రా నా కొడకల్లారా అని మాట్లాడిన చరిత్ర ఒక ఉత్తమ విద్యార్థిని మాదిగు విద్యార్థిని మాట్లాడిన చరిత్ర వరలరా మీద కాదండి ఇది అసలు చూస్తూ చూస్తూ దళితుల దళితులుగా ఎవడ పుట్టాలనుకుంటాడని చెప్పి మాట్లాడిన చరిత్ర చంద్రబాబు నీది కాదా అయ్యా నీది కాదా ఇవాళ నీకు ముస్లిమ్స్ మీద దళితుల మీద ఏమయ్యా ఇంతకాలం ఏమైపోయింది ఇవాళ మేము చూడయ్యా పీడబ్ల్యూడీ గ్రౌండ్లో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతున్నాం ఇదే దళిత ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల కోసం నువ్వేం చేసావు చెప్పయా నువ్వు కానీ మీ టీడీపీ కానీ అక్కడ మీరు నెలకొల్పారు ఎక్కడ హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహం అంతకుమించి మీరు ఏం చేశారా ఎప్పుడన్నా ఇలా పట్టించుకున్నారా వీళ్ళకి ఎప్పుడన్నా ఉప ముఖ్యమంత్రి ఇచ్చారా హోమ్ మినిస్టర్ ఇచ్చారా ఆ కులాలను ఎప్పుడన్నా మీ ఎమ్మడ పెట్టుకుని తిరిగారా ఇవాళ బీసీ డిక్లరేషన్ పెట్టి యాభై ఆరు కార్పొరేషన్లు వేసి నూట ముప్పై తొమ్మిది కులాలను ఏకం చేసి ప్రజలందరికీ దగ్గరయ్యి బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు మా బ్యాగ్ బోన్ అని చెప్పి తెలియజేసిన జగన్మోహన్ రెడ్డి అంటే మీరు మాట్లాడేది తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల కేసులో ఉన్నటువంటి ఒక బీసీ అచ్చెవనాయన ముఖ్యమంత్రి ఉప మీ టీడీపీ అధ్యక్షుడిగా పెట్టేది అది కూడా మీ ల్యాప్టాప్లో అక్కడ ఎవరికేసేవయ్యా ఏ కేసేవయ్యా నిన్న నీ కమిటీలో చెప్పు నీ టీడీపీ పార్టీలో కమిటీలో ఏ ఎవరికేసేవో చెప్పు ప్రజలు బాగా గమనిస్తున్నారు నువ్వు ఎంత రెచ్చగొట్టినా ఈ దళితులు వైఎస్ఆర్ పార్టీయే ఏ టూ వాళ్ళు కదలరు అట్లాగే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నీ కూడా బీసీలు కూడా ఇవాళ మీ కమ్యూనిటీ ఫర్ ఎగ్జాంపుల్ గౌడ ఉన్నారు గౌడ కమ్యూనిటీలో కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి అతను మెయిల్ చేసుకోడా కార్పొరేషన్ ద్వారా ఎవరి ద్వారా మెయిల్ చేయగలుగుతాడు చైర్మన్ ద్వారా చైర్మన్ ఎవరేశారు గౌరవ నీళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం గారు వేశారు ఆయన ఇచ్చినటువంటి నిధులతో ప్రజల్ని డెవలప్ చేయరా కమ్యూనిటీని అట్లాగే మన భజంత్రీలు అట్లాగే పల్లెకారులు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని కులాలండి ఏ కులాన్ని తిట్లా ఇక మా కాపులంటే ఇక మరీ దారుణం మా ముద్రగాడిని ఎన్ని రా ఎన్ని రకాలుగా మాట్లాడావు ఆయన కనీసం పాదయాత్ర చేయటానికి లేదు నీ కొడుకు సైకిల్ దొక్కుతాడు టాటా రేస్కి వెళ్ళి జనాన్ని చంపడానికి చూస్తాడు ఏంటండి ఈ న్యాయం ప్రజలు బాగా గమనించారండి బాగా గమనించారు చంద్రబాబు గారు మీరు ఏ రోటి కాడ పాట ఆ రోజు గడ పాడుతున్నారు ఇవాళ మీరు ముస్లిమ్స్ మీద ప్రేమ ఉన్నట్టు మీరు ఆ రోజు బీజేపీతో కలిసి నంద్యాలలో నుంచున్నారు కనీసం ఒక్క బీజేపీ జెండా పెట్టారా మీరు ఒక బీజేపీ నాయకుడిని మీ అమరు తిప్పుకున్నారా అక్కడ ఉన్న డెబ్బై వేల మంది ముస్లింస్ మీకు ఓట్లు వేయరని వేయరని మీరు రావాల్సిన పని లేదు మేము ఎట్లా గెలిపించుకోవాలో మాకు తెలుసు అని చెప్పి బెదిరించి ఓట్లేసి గెలిపించుకున్నారు మీరు ఆ రోజున ఇవాళ ముస్లిమ్స్ గురించి మాట్లాడతారా ఒక సలావుద్దిని ఓవైసీ ఏంటి ఒక అభివృద్ధిని ఓవైసీ ఏంటి ముస్లిమ్స్లో ఉన్న ఒక అంజ అంజాద్ భాషాగారేంటి ఇంకోళ్ళు ఇంకోళ్ళేంటి రకరకాల ముస్లింస్ అందరూ కూడా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా చారు పర్సెంట్ రిజర్వేషన్ దియా डॉक्टर राजशेखर रेड्डी ने हमारे मुस्लिम मुस्लिम के लिए चार परसेंट रिजर्वेशन वही रिजर्वेशन वजह से हम लोग इसकी पहले दुकान वो दुकान ये दुकान चलाया टायर का दुकान स्क्राफ दुकान वो चकले का दुकान चलाया अभी मैं कैसी हो देखो मेरे बेटा इंजीनियर बन गई कई के लिए बना कौन बनाया डॉक्टर राजशेखर रेड्डी ने बनाया डॉक्टर राजशेखर रेड्डी ने फोर परसेंट रिजर्वेशन एंड ऑल्सो फीस रियम्बर्समेंट इट हैज गिवेन बाई द डॉक्टर राजशेखर रेड्डी दट्स भाई मुसलमान लोग पूरा पूरा अभी इंजीनियर बन गए राजशेखर रेड्डी को और जगनमोहन रेड्डी को ये जिंदगी मरने तक उसी का पार्टी में रहता हूँ बोल रहे वो लोग आप क्या कर रहे हैं आपको जरा पूछने से गुंडोर में आपको क्या उसको ऊपर क्या केस लगाया ये केस पेटी चो जैसे द्रोह केस पेटी चो ये ना नू जैसे के बोले दे मैया के బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పిన మా జలీల్ ఖాన్కు కూడా కనీసం ఒక పదవి ఇవ్వలేదే ఒక మంత్రికి ఇవ్వలేదే నువ్వు ముస్లిం మాట్లాడతావా సిగ్గుండాలండి అసలు నువ్వు ఒక స్టాండర్డ్ ఒక పద్ధతి ఒక నీతి నిజాయితీ అనేది ఏమి ఉండదా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించండి మీకు మీరు అరే ఈ మాట మాట్లాడుతున్నానే పదిహేను ఏళ్ళు నేను ముఖ్యమంత్రి చేశానే ఇలా అనొచ్చా ఇలా అనకూడదనే కూడా ఆలోచన లేకోకుండా ప్రతి కులంలో దూరిపోతావు ఎవరికి నువ్వు మేలు చేసావు నువ్వే కదా కళ్ళు గీస్తున్న చంద్రబాబు గౌడ మేకల తోలికెళ్తున్నటువంటి చంద్రబాబు యాదవ్ నువ్వే కంటాయా నువ్వేగా చెప్పులు కుడుతున్న చంద్రబాబు మాది కానీ పెద్ద పెద్ద ఫోటోలు దిగేవే ఏ ఏమైపోయినాయి ఆ ఫోటోలన్నీ ఒక్కసారి వెనక్కి తిరుగు ఎన్టీఆర్ని ఎన్నుపోటు పొడిసి ఎన్నుపోటు రాజకీయాలు చేసి ఇవాళ అదే వెన్నుపోట్లు ప్రజలను పొడుస్తున్నావు కులాలను పొడుస్తున్నావు మతాలను పొడుస్తున్నావు డెకలరేషన్ అంటావు అదంటావు ఇదంటావు నీ దినవంటావు నీటిమా నీ సినిమా అయిపోయింది చంద్రబాబు గారు మీ టీడీపీ పార్టీ కూడా అయిపోయింది మీరు రేపు ఓటుకి ఓటుకు ఇరవై వేలు ఇవ్వటానికి కూడా ప్రిపేర్ అయ్యారు మీరు ఏమి ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడు ప్రతి ఇంట్లో ఉన్నాడు ఆయన పెట్టిన పథకాలు నీ ప్రతి ఇంటికి అమ్మఒడి పొందినోడు లేరా జగన్కి చెప్పండి విద్యా దీవన్ వాళ్ళు లేయిరా రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి ఫిబ్రవరి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఎన్నికల కమిషన్ తాజాగా ఒక ప్రకటన కూడా చేసింది మరి దీని మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటి అనేది వేచి చూడాలి ఇది వాళ్ళ ప్రజాప్రశ్న